ఎవరైనా సరే ఎక్కువగా ఈ వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, రుణాలు ఇచ్చుకోవడం, రుణాలు తీసుకోవడం. అలాగే కొంతమంది ఇది ఒక బిజినెస్ కింద చేస్తారు, కొంతమంది బాగా నష్టపోతూ ఉంటారు ఇందులో, ఏదో అధిక వడ్డీలకు ఆశపడి మోసపోతూ ఉంటారు. జనరల్ గా ఈ వడ్డీ వ్యాపారం అనేది డబ్బుకు సంబంధించిన ఏ వ్యాపారం అనేది ఏ రాశుల వారికైనా వర్తిస్తుంది, ఏ నక్షత్రం వారు చేస్తే వాళ్ళకి బాగుంటుంది, ఏ రాశుల వారికి చేస్తే బాగోదు అనేది ఏమన్నా ఉంటుందా గురుగారు? అదే అన్నది మనకి రాశిని బట్టి అంటే రాశి మీద చంద్రుడు ఉంటారు కాబట్టి రాశి నుంచి రాశి లక్షణాలు, అలాగే నక్షత్రం మీద చంద్రుడు ఉంటారు కాబట్టి ఆ నక్షత్ర లక్షణాలు, రాశి లక్షణాలు, ఆ చంద్రుడి లక్షణాలు, ఈ మూడు కూడా క్యారెక్టర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. జరగడం అనేది పూర్వపుణ్య పాపాలు ఇవన్నీ కూడా మన లగ్నాన్ని బట్టి వేరే చేస్తాం. అదేంటే నక్షత్రం ఒకటే ఉంటుంది, ఇద్దరు శ్రవణ నక్షత్రం పడతారు, కవల పిల్లలు ఉన్నారనుకోండి, ఒకళ్ళేమో శ్రవణ నక్షత్రం ఎండింగ్ డిగ్రీస్ 29 డిగ్రీలో పడతారు, ఇంకోళ్ళేమో శ్రవణ నక్షత్రంలో పుడతారు. ఇద్దరు కూడా లగ్నమేమో ఒకళ్ళదేమో సింహలగ్నం అవుతుంది, ఇంకోళ్ళది కన్యాలగ్నం అవుతుంది. నక్షత్రం అయితే ఒకటే ఉంటుంది, మరి లగ్నాన్ని బట్టి చాలా మారిపోతుంది అనమాట. ఒకళ్ళు విపరీతంగా గొప్పవాళ్ళు అయిపోతారు, ఇంకోళ్ళేమో చెప్పిన మాట వినకపోవడం, మొండితనం, ఇట్లా తయారవుతారు అనమాట. అలాగే ఏంటంటే మనం ఆ జన్మజాతకంలో ఉన్న బలాన్ని బట్టి అది దాన్ని బట్టి చూడాలి. ఇప్పుడు ఒకళ్ళు ముందరు పుట్టామని అనుకోండి, ముందర పుట్టిన వాళ్ళకి కలిసి రావు, ఇంకో తర్వాత పుట్టిన వాళ్ళకి ఏంటంటే 6-12 బాగుంటాయి. 6-12 అంటే వడ్డీ వ్యాపారాలకు సంబంధించినవి. అక్కడ శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, గురువు, కుజుడు ఇట్లాంటి గ్రహాలు ఉన్నాయనుకోండి, గురువు ధనకారకుడు, రుణకారకుడు కుజుడు. గురు కుజులు ఏ కర్కాటక లగ్నమో అయ్యి వ్యయంలో గురువు, 6లో కుజుడు ఉన్నారనుకోండి, వడ్డీ వ్యాపారం మంచిగా చేస్తారనమాట. ఇద్దరు శుభులు అవుతారు, మంచి యోగకారకులు అవుతారు, బాగుంటుంది అంటే. అలాగే లేకపోతే ఏ మిథున లగ్నం అయింది, మిథున లగ్నం శుక్రుడు 12లో, బుధుడేమో 6లో ఉన్నారు, ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటారు కాబట్టి వడ్డీ వ్యాపారాలు బాగా కలిసి వస్తారు. వ్యాపార కారకుడు బుధుడు, శుక్రుడు కూడా కొద్దిగా ధనకారకత్వం వహిస్తారు కాబట్టి అట్లా జన్మజాతకంలో శుభులు పాపులు ఇలా కాంబినేషన్స్ బట్టి ఉంటుంది అనమాట. కొద్దిగా పూర్వపుణ్య స్థానాలు బాగుండాలి, 1, 5, 9 స్థానాధిపతులు బాగుండాలి, అంటే పూర్వపుణ్యం ఉన్నట్టు ఆ దశలో అయిపోయినా వీటి మీద మళ్ళీ పాపదృష్టిలో ఏమైనా పడ్డా, పాపగ్రహంతో పాడున్నా స్లోగా రావడం, కొన్ని సందర్భాల్లో డబ్బులు పోవడం ఇట్లా కూడా అవుతుంది. అంటే వాటి యొక్క బలాన్ని బట్టి మన జీవితం జాతకం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అంటే గురుగారు కొంతమంది అలాగే జాతక పరంగా కానివ్వండి లేదంటే వ్యక్తిగతంగా కానివ్వండి, జూదం అనే దానికి బాగా అలవాటు పడిపోతుంటారు. జూదం ఆర్ వ్యసనం ఏదన్నా అనుకోవచ్చు. అలాంటివి మనకి ఏ అంటే జనరల్ గా ఈ నక్షత్రానికి ఆ లక్షణాలు ఉంటాయి అనేది ఏమైనా ఉంటుందా? అదే అండి. అలాగే ఏ గ్రహం ఎఫెక్ట్ వల్ల వాళ్ళు అలా సోమరితనం, దురలవాట్లకి, ఆ జూదానికి వాటికి అలవాటు పడుతుంటారంట? అంటే మెయిన్ కుజు శుక్రులు ఇట్లా కలిసి ఉన్న కొన్ని సందర్భాల్లో ఇలా అవుతుంది, జూదాలు కొద్ది వ్యసనాలు పాలవడం ఇట్లా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మెయిన్ 8 అంటే ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మికంగా డబ్బులు పోవడం రెండు అనమాట. అక్కడ శుభగ్రహం ఉంటే ఆకస్మికంగా డబ్బులు వస్తాయి, ముఖ్యంగా గురువు లాంటి గ్రహాలు ఉన్నాయనుకోండి, ఫేవరబుల్ గా ఉండి గురువు ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, సడన్ గా నిధులు దొరకడం కానీ, సడన్ గా ఈ జూదాల వల్ల డబ్బులు రావడం కానీ, సడన్ గా కోటీశ్వరులు అయిపోతారు. అదే అక్కడ బాగాలేదు లేకపోతే ఈ లాటరీస్ కానీ లేకపోతే కొన్ని సందర్భాలు ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు బాగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. కొంతమంది లాటరీస్ కూడా ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తో కొనే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది జాతక పరంగా కూడా చూసుకుని కొంటూ ఉంటారు. సో మిమ్మల్ని ఎప్పుడైనా సరే జాతకం చూడడానికి చూపించుకోవడానికి వచ్చినప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారా గురుగారు? ఇట్లా లక్కీగా మాకు ధనం వచ్చే ఈజీ వేస్ అట్లా చెప్పమని చెప్పి అడుగుతుందండి. ఓకే గురుగారు, ఇప్పుడు నెక్స్ట్ సింహరాశి తర్వాత మనకి నెక్స్ట్ రాశి కన్యారాశి లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి. అదండి, కన్యారాశి వాళ్ళు ఎక్కువ బిజీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారండి కొద్దిగా, అలాగే వ్యాపారం చేయాలని కూడా బాగా ఆసక్తి ఎక్కువ ఉంటుంది అనమాట. బుధుల్లో మిథునంలో బుధుడేమో బాగా హ్యాపీనెస్ ఇలా ఎక్కువ ఇష్టం, కన్యలో బుధుడేమో బాగా బుద్ధి పాదరసంలో పనిచేస్తుంది, మ్యాథమెటిక్స్ బాగా ఎక్సలెంట్గా చేస్తారనమాట, సైన్స్లో కూడా బాగా మంచి మార్కులు వస్తాయి, లిపి బాగుంటుంది, అలాగే మంచి చిత్రలేఖనము ఇలాంటి విద్యలు ఉంటాయి, కొద్దిగా మనీ పరంగా కూడా బాగా వస్తాయి అనమాట. అలాగే శుక్రుడు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు అయ్యాడు, శుక్రుడు అవడం వల్ల కొద్దిగా డబ్బులు నిల్వధనం బాగా ఎక్కువ ఉండడం, ఫ్యామిలీ అంటే బాగా ఎఫెక్షను, ఫ్యామిలీ వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉండే. మూడు సోదర స్థానాధిపతి కుజుడు అవడం వల్ల
అష్టమాధిపతి కూడా లీగల్ లిటికేషన్స్, సోదర సోదరి వర్గీయులతో విభేదాలు ఇట్లాంటివి స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడప్పుడు మాటల వల్ల సమస్యలు, సభలలో ప్రసంగించేటప్పుడు కూడా స్వల్పంగా తడబాటు ఇట్లాంటివి కొద్దిగా ఉండే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే చతుర్థ సప్తమాధిపతి కూడా గురుడు అవడం వల్ల కొద్దిగా వివాహం కొద్దిగా ఆలస్యం అవడం, శుభకార్యాలకు గురువు కారకత్వం వహించడం వల్ల ఇట్లా కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కొద్దిగా ఉన్నాయన్నమాట.